కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు ఒక్కరోజు బంద్ చేపట్టారు. అయితే బంద్ చేపడుతున్నట్లు అధికారులకు నోటీసులు అందించిన పరీక్షలు నిర్వహిస్తుండటంతో తాత్కాలిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 7 నెలలుగా జీతాలు అందక దీనావస్థలో ఉన్న తమకు జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. బంద్ చేపట్టిన పరీక్షల నిర్వహణపై వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డితో తాత్కాలిక ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. 6 నెలలకు ఒకసారి జీతాల కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే 7 నెలలుగా జీతాలు అందకపోవడంతో రోజుకో గంట పాటు నిరసన తెలుపుతున్నారు తాత్కాలిక ఉద్యోగులు. వర్సిటీకి వచ్చిన అదనపు బడ్జెట్ లో తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఒక్కరోజు బంద్ చేపట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. జీతాలు ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.